ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నిత్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అండ్ ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అన్నది నాతో షేర్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ ఇంతకన్నా బాగా జరిగేది. మేము చదువుకుంటున్నప్పుడు కానీ లేదంటే మా మ్యారేజెస్ అయ్యాక కూడా చాలా ఇయర్స్ బాగా జరిగాయి అన్నమాట. బట్ ఇప్పుడైతే కరోనా వల్ల అసలు కొన్ని కొన్ని సెలబ్రేషన్స్ అయితే మిస్ అయిపోతున్నాము. సో అదే అన్నమాట. యా, ఇంకా భోగి రోజు మార్నింగే నిత్యాన్ని లేపేసి నేను నిత్య కలిసి ఇలా భోగి మంటలు వేసిన చోటుకి వెళ్ళాం అన్నమాట. అసలైతే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్తారు కదా, మేమైతే వెళ్ళలేదు. అంత ఎర్లీగా లేచి నేను వెళ్తే మళ్ళీ బాబుకి కోల్డ్ వస్తుందేమో అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. కొంచెం 7:30 ఆ టైం అయింది. అప్పుడు నిత్యం తీసుకొని వెళ్ళాను. వెళ్ళి ఆ స్ట్రీట్ మొత్తం తిరిగామన్నమాట. ఎందుకంటే మేము మ్యారేజ్ కాకముందు ఎవరెవరు ఎలాంటి ముగ్గులు వేసుకున్నారు, ఎక్కడెక్కడ భోగి మంటలు వేశారు అని చెప్పేసి అన్ని చోట్లకి వెళ్ళేవాళ్ళం. బట్ తర్వాత ఏంటంటే కొంచెం పెద్దోళ్ళు అయిపోయాక అవన్నీ మానేసాం అన్నమాట. బట్ నిత్యకి అవన్నీ తెలియాలి అని చెప్పేసి తీసుకెళ్ళి చూపిస్తున్నాయి ఇక్కడ ప్రతిదీ కూడా. ఇక్కడ ఇలా ముగ్గులు వేసి ఇంకా గొబ్బిళ్ళు ఇలా పెట్టారనమాట. సో అది నిత్య అడుగుతుంది, ఏంటమ్మా అది అని చెప్పేసి. దానికి ఆ ముందు రోజే మ్యూజిక్ టీచర్ నేర్పించారనమాట ఈ సంక్రాంతి సాంగ్స్. సో దాంట్లో అన్నీ వచ్చాయి. సో అవన్నీ కూడా చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అది కూడా చెప్తుంది అనమాట, యా టీచర్ చెప్పారు అదేనా ఇది అని చెప్పేసి. ఇంకా తర్వాత అయితే ఇట్లా గంగిరెద్దు వాళ్ళు వస్తారు కదా, ఇంకా భోగి రోజు వచ్చారనమాట. సో మేము ఇంకా బాబుకి వెళ్దామని అనుకునే టైంకి వచ్చారు కరెక్ట్గా. ఇంకా నిత్యాన్ని తీసుకెళ్ళి మనీ ఇచ్చేసి కొంచెం ఇంట్లో బనానాస్ అవి ఉంటే అవి కూడా ఇప్పించామన్నమాట. ప్లీజ్ ప్లీజ్ ఇగ్నోర్ చేయండి నా వాయిస్. ఒక 3-4 డేస్ నుంచి ఫుల్ కోల్డ్ ఫీవర్ అనమాట బాబుకి, నాకు కూడా. ఫస్ట్ అయితే నిత్యకు వచ్చింది, అండ్ తర్వాత ఏమో నాకు వచ్చింది అనమాట, నా నుంచి బాబుకి వచ్చేసింది. సో వాయిస్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. అసలు ఇంకా వీళ్ళైతే ఏం ఆడిచ్చకుండా వెళ్ళిపోతున్నారు ఏంట అనుకున్నారా, యాక్చువల్గా అయితే డాడీ బాత్కి వెళ్ళారనమాట. సో డాడీ కూడా వచ్చాక ఆడిస్తాము అని చెప్పని పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చారు. తర్వాత ఇది అంటే ఆడించడం అంటే ఇక్కడ ఇతను ఇలా సన్నాయి మోగిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా అది స్టెప్స్ వేస్తుందంట, అండ్ అది దన్నం అది పెడుతుందంట. నేను ఖాళీ చేస్తా పైన చూద్దాం కదా. ఇంకా గంగిరెద్దుల వాళ్ళు వెళ్ళిపోయాక పూజ చేసేసుకున్నామన్నమాట. పూజ చేసేసుకొని రెడీ అయిపోయాము. రెడీ అయ్యి చెప్పాను కదా, నేను లాస్ట్ వ్లాగ్లో చూపించాను ఒక టెంపుల్ ధనుర్మాసంలో బాగా చేస్తారు అని చెప్పేసి. సో ఆ టెంపుల్కే ఇవాళ కూడా వెళ్తున్నాము. ఈ టెంపుల్ నేను లాస్ట్ వ్లాగ్లో కూడా చూపించాను, ముక్కోటే కదా వ్లాగ్లో. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. అండ్ ఈ సంక్రాంతి అప్పుడు స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్లో ఉన్న దేవుణ్ణి విగ్రహాలు ఉంటాయి కదా, అవి తీసి ఊరేగిస్తారన్నమాట. ఈసారి కూడా యాక్చువల్గా ఊరేగిద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. బట్ అనుకోకుండా 2 డేస్ కూడా వర్షం పడిందన్నమాట. సో అందుకని పాపం దేవుణ్ణి రెడీ చేసి కూడా ఆపేయాల్సి వచ్చిందంట. ఇంకా మేము వెళ్ళేసరికి పంతులు గారు అదే చెప్తున్నారు, అన్నీ రెడీ చేసాము, డెకరేట్ చేసాము బాగా దేవుణ్ణి, బట్ లాస్ట్ మినిట్లో ఇలా ఊరేగించడానికి వీలవ్వలేదు అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఉత్సవ విగ్రహాలు కూడా అక్కడే ఉండేసరికి ఇంకా అక్కడే దండం పెట్టేసుకున్నాము. ఇంకా ఇదంతా కూడా మా నిత్య షూట్ చేసిందనమాట, చూసారా దాని క్రియేటివిటీ. అండ్ నేను ఒక్కొక్కసారి ఇట్లా తగ్గుతున్నాను కదా,
సో సారీ, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నానమాట, కొంచెం వాయిస్ అది చేంజ్ అయ్యాక ఇద్దాం వాయిస్ ఓవర్ అని చెప్పేసి. బట్ ఇంకా తగ్గట్లేదు, ప్రజెంట్ ఏదో కొంచెం అలా మాట్లాడగలుగుతున్నాను కదా అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను వాయిస్ ఓవర్. అండ్ దేవుడి దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా పిన్ని కూడా మా ఇంటికి వచ్చిందనమాట. ఇంకా మా సంపత్కి మ్యారేజ్ అయింది కదా, సో వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా పిన్ని ఒక్కతే ఉండేసరికి ఇక్కడికి వచ్చేసేయని చెప్పేసి అన్నాము. మా మమ్మీకి ఏంటంటే, మేము ఇద్దరం ఆడపిల్లలు అవ్వడం వల్ల ఎప్పుడన్నా సంక్రాంతికి, అంటే అస్తమానం కుదరదులేండి, బట్ ఎప్పుడన్నా ఒకసారైనా సరే అల్లుళ్ళ ఇంటికి రావటం సరదాగా ఉంటుంది కదా. బట్ కొంచెం మగపిల్లలు అయితే వెళ్ళిపోతారు కదా, వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది కదా, అప్పుడు మాత్రం కొంచెం సంక్రాంతి పండగకి డల్గానే ఉంటుంది. నాకు అవ్వలేదు అయితే. ఇంకా మా మమ్మీ నాకు ఇష్టం అని చెప్పేసి చక్కెర పొంగల్ చేశారనమాట. యాక్చువల్గా బాబుని డెలివరీ అయ్యాక చక్కెర పొంగల్ ఎక్కువ తినట్లేదు, అంటే పెసరపప్పు అది వేస్తారు కదా జాగ్రత్త కావాలి అని చెప్పేసి. బట్ నాకు చాలా చాలా ఇష్టమైన స్వీటు చక్కెర పొంగలి. ఇంకా ఆ రోజు చేశారు, ఇంకా తినేసాను, బాగా తినేసాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇంట్లో ఉన్న చేసుకున్న పిండి వంటలే కానీ, లేదంటే దేవుడికి పెట్టిన నైవేద్యాలే కానీ తింటానే ఉన్నాను అనమాట కంటిన్యూస్గా. కొంచెం వీడి బాడీ ఇప్పుడిప్పుడు అలవాటు అవుతుంది. నిత్య అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది వాడిని, సో అప్పుడప్పుడు ఇలా అడుగుతుంది అనమాట ఒళ్ళో కూర్చోబెట్టమని చెప్పేసి. అండ్ మా వాడిని అయితే ఈ మధ్య కొంచెం హాల్లోకి తీసుకొస్తున్నాము, అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ జనవరి నెలలో చాలా చల్లగా ఉంటున్నాయి కదా, మా ఇంట్లో ఇంకా చలి వచ్చేస్తుంది అనమాట. ఇంక అందుకని అసలు హాల్లోకి కూడా తీసుకురాట్లా పాప, అండ్ ఆ బెడ్రూమ్లోనే అలా ఉంచుతున్నాము. ఇంకా తర్వాత ఇలా బయటికి తీసుకొచ్చామన్నమాట ఆ రోజే, ఇంకా పండగ రోజు ఊరికే అలా కారిడార్లో కన్నా తీసుకొద్దాం అని చెప్పేసి తీసుకొచ్చాం. ఆడేవాడిని వింత వింతగా చూస్తున్నాడు, అదే ఫస్ట్ టైం అన్నట్టు. ఇంకా దాని తర్వాత అయితే ఈవినింగ్ భోగిపళ్ళు పోసుకోవటానికి ఎవరెవరిని పిలుద్దాం అని చెప్పేసి మమ్మీ నేను మాట్లాడుకుంటున్నాం అన్నమాట, ఇంకా ఏమేం కావాలి అని చెప్పేసి. యా, ఏపీలో కేసెస్ అయితే చాలా ఇంక్రీజ్ అయిపోతున్నాయి కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వచ్చే ఒక 2-3 వీక్స్ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఇంకా అది కూడా ఆలోచించాము, ఇంకా మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలవడం ఎందుకులే, జాగ్రత్త కావాలి అని అనిపించింది. సో కొంచెం మా ఇంటి కిందే మేము రెంట్కి ఇచ్చిన వాళ్ళ వరకే పిలుచుకున్నాం అన్నమాట, అది కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అని చెప్పేసి చాలా తక్కువ మందిని పిలిచాం. అసలు ఇంకేవో ఆ కింద ఉన్న ఒక 3 హౌసెస్ వాళ్ళు, ఎదురుగా తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరు చాలా బాగా తెలుసు అనమాట, ఇంకా వాళ్ళని అయితే కంపల్సరీ పిలుస్తాము, ఇంకా వాళ్ళని కూడా పిలిచామన్నమాట. అలా ఒక 5 ఫ్యామిలీస్ వరకు పిలుచుకున్నాం, అండ్ పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు కదా, అలా అలా ఒక టోటల్ 6-7 మెంబర్స్ అయ్యామన్నమాట. అండ్ అనుకోకుండా మా అత్త వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా మా బిచ్చికన్న అయితే ఇలా రెడీ చేసేసాను, చూసారా వాడైతే ఎంత క్యూట్ ఉన్నాడు, అసలు నాది ఇష్టే తగిలేట్టుంది. నేనైతే ఎన్నిసార్లు చూసుకున్నాను ఈ వీడియోని షార్ట్స్లో కూడా అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి. యాక్చువల్గా 9:16 రేషియోలో తీసాను అన్నమాట వీడియో, అంటే ఇలా వర్టికల్గా తీసాను, దాన్ని తీసుకొచ్చి ఇట్లా పెడితే అవ్వట్లేదు, ఇంకా రేషియో తేడా వచ్చేస్తుందన్నమాట. అయినా సరే నాకు ఈ క్లిప్స్ని అయితే యాడ్ చేయాలనిపించింది, అందుకే కొంచెం రేషియో తేడాగా ఉన్నా సరే కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. ఇంకా వాడికి ఈ డ్రెస్ వేయంగానే మా అందరికీ కూడా పండగ వాతావరణం వచ్చేసిందనమాట. అప్పుడు దాకా కూడా అసలు అంత ఏమీ అనిపించలేదు, మార్నింగ్ ఏదో టెంపుల్కి వెళ్ళి వచ్చాం అంతే. బట్ వాడికి ఆ డ్రెస్ వేసి భోగిపళ్ళు పోస్తుంటే మాత్రం చాలా సరదాగా అనిపించింది, వచ్చిన వాళ్ళందరూ చూసి చాలా బాగుందండి అని చెప్పేసి అన్నారు. డ్రెస్ నాకు తెలిసి మీరు బాబుది బార్సాల వీడియో చూసుంటే ఆ బార్సాల వీడియోలో కూడా వాడికి ఇదే డ్రెస్ వేసాము, బట్ అప్పుడు ఏంటంటే సరిగ్గా తెలియలే అనమాట చాలామందికి ఆ పంచి అది, అంటే చిన్నోడు కదా చేతుల్లో ఉండేసరికి, ఇప్పుడు కొంచెం పెద్దోడయ్యాడు కదా కొంచెం బాగా అర్థం అవుతుంది అనమాట. ఇంకా భోగిపళ్ళు రేగిపళ్ళు అవన్నీ ఆఫ్టర్నూనే తెచ్చేసుకొని కడిగి ఆరబెట్టేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇలా పసుపు కుంకుమ వచ్చిన వాళ్ళందరికీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి కదా అని చెప్పేసి రెడీ చేసి పెట్టారు మమ్మీ.
ఇంకా పాపం నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది వాడి డైపర్ కనిపిస్తుంది కదా అని చెప్పేసి వాడిని సెట్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టేస్తున్నాం పాపం ఆడికి ఈ డ్రెస్ వేసిన ప్రతిసారి అని అనిపిస్తుంది. బట్ చూసిన వాళ్ళందరూ క్యూట్గా ఉంది అని చెప్పేసి అని అనేసరికి వేస్తున్నాను అనమాట. అండ్ దట్టు ఈ డ్రెస్ తీసుకునేప్పుడైతే రమేష్ ఎన్నిసార్లు వాదిచ్చారో నాతో, లేదు వాడికి ఇది పెద్దదైపోతుంది పెద్దదైపోతుంది అని చెప్పేసి. కనీసం ఒక డ్రెస్ తీసుకున్నామంటే ఒక 4 మంత్స్ అన్నా సరే రాకుండా ఎందుకండి తీసుకోవడం అని చెప్పేసి అని అంటే దీనికన్నా చిన్న సైజ్ తీసుకున్నారు ఫస్ట్. తీరా బిల్ కౌంటర్ దాకా వెళ్ళిపోయాక నేను అక్కడ వాళ్ళకి చెప్పి లేదండి బాబు కొంచెం హైట్గానే ఉంటాడు వాడికి ఇంకొంచెం పెద్ద సైజ్ ఇవ్వండి అని చెప్పేసి అని అన్నాను. అదనమాట అంత స్టోరీ ఉంది ఈ డ్రెస్కి. ఒక్కోసారి వీళ్ళు మనం చెప్పిన మాట వినరు కదా, మళ్ళీ ఇంటికి వచ్చాక అందరూ కూడా ఏంటి ఎంత చిన్న సైజ్ తీసుకొచ్చావని అంటే నేను అప్పుడు చెప్పాను అనమాట దీనికన్నా చిన్న సైజ్ తీసుకున్నారు అసలు, ఇంకా ఇదే పెద్ద సైజ్ తీసుకున్నాము నేను గొడవ పెట్టి, లేదు పెద్ద సైజ్ తీసుకుందాము ఫ్యూచర్లో కూడా యూజ్ అవ్వాలి కదా అని చెప్పేసి అని గొడవ పెట్టి తీసుకున్నా అని చెప్పేసి చెప్పాను అనమాట. ఇంకా అది వీళ్ళందరూ కూడా ఈ పిల్లలు వాళ్ళందరూ కూడా మా ఇంటి కింద రెంట్ కుంటారు కదా వాళ్ళ పిల్లలు అనమాట. ఇక్కడ చూసారా పిల్లలు ఈ భోగి పళ్ళు పడంగానే ఏరుకుంటున్నారన్నమాట. యాక్చువల్గా ఫస్ట్ పాపం వాళ్ళు అలా నుంచున్నారు, మేము చెప్పాం మా మదర్ చెప్పారనమాట ఇంతకు ముందు పాత రోజుల్లో అయితే అలా ఏరుకునేవాళ్ళంట. అలా ఏరుకొని ఆ భోగి పళ్ళును అండ్ దాంట్లో పడిన డబ్బులు ఏరుకొని తీసుకెళ్ళి మళ్ళీ వెళ్ళేప్పుడు పిల్లలందరూ కూడా నీకు ఇన్ని వచ్చాయి నాకు ఇన్ని వచ్చాయి అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళేవాళ్ళంట. సో అలా ఫన్నీ ఫన్నీగా అయితే మా బుజ్జి కన్నయ్య భోగి పళ్ళు అయితే జరిగిపోయాయి. ఆ డ్రెస్ వేసినప్పటి నుంచి కూడా ఆడు యాక్టివ్గానే ఉన్నాడు అనమాట. ఆ రోజు అస్సలు ఆడలేదు తెలుసా, అసలు ఎంత చక్కగా ఉన్నాడో, ఎవరు ఎత్తుకున్నా సరే ఏమీ అనలేదు అసలు. ఇంకా లాస్ట్లో మా మావయ్య కూడా ఎత్తుకున్నాడు అనమాట. మా మావయ్య వాళ్ళు అనుకోకుండా వచ్చారు, ఇంకేదో పని మీద వచ్చి ఇటు వచ్చారనమాట, ఇంకెలా జరుగుతుంది కదా అని చెప్పేసి వచ్చారు. అండ్ వీడు పుట్టినప్పటి నుంచి కూడా అందరూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారనమాట. అంటే చోటాకు వచ్చిన వాళ్ళు కూడా మాస్క్ వేసుకునే వస్తున్నారు, ఎత్తుకున్నా సరే శానిటైజ్ చేసుకొని తీసుకుంటున్నారు. నాకు అదొకటి హ్యాపీగా ఉంటుంది అనమాట. గబుక్కుని ఎవరన్నా శానిటైజ్ చేసుకోకపోతే నిత్య వెళ్ళిపోయి శానిటైజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్పేస్తుంది. ఇంక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బాబాయ్ పిల్లతో చెప్పించుకోవడం ఎందుకులే అని చెప్పేసి అనుకుంటున్నారేమో తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా శానిటైజ్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ అయితే మా పిన్ని శారీ గురించి చెప్పాలి. శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇదేం శారీయో నాకైతే క్లియర్గా తెలీదు, బట్ ఇదైతే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాము. వాళ్ళ మొబైల్ నెంబర్ అది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, సో ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మా బుజ్జి కన్నా ఎవరుస్తున్నాడు, వీడు ఎప్పుడు కూడా నా ఒళ్ళోనే ఉంటున్నాడు అనమాట. నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా వీడు నా పక్కనే ఉంటున్నాడు. అండ్ యా మా పిన్న అయితే ఒక మంచి ఫోటో తీయమని చెప్పేసి తీస్తున్నాను. ఇంకా అలాగే తన శారీ కూడా చూపించినట్టు ఉంటుందిలే అని చెప్పేసి వీడియో తీశాను. సరే చెప్పు దాని రివ్యూ అని చెప్పేసి అని అంటే వద్దులే నువ్వు చెప్పు అని చెప్పేసి అంటుంది. సో శారీ అయితే చాలా బాగుందంట, ప్రైస్ చెప్పాను కదా 1200 రూపీస్ పడిందంట. నేను బుట్ట చేతిలో అది సరదాగా పెట్టించుకుంది అనమాట, బాగుందా బాగాలేదా అని చెప్పేసి అని అనుకుంది. ఇంకా అందరూ వెళ్ళిపోయాక మా మమ్మీ మా పిన్ని మా అత్త ముగ్గురు కూర్చొని ఫొటోస్ దిగున్నారనమాట. యాక్చువల్గా అయితే ఇంకో పిన్ని మిస్ అయిపోయింది, మా బుజ్జి పిన్ని మాక్సిమం ఎప్పుడు కూడా ఎక్కువ ఇక్కడికి వస్తానే ఉంటుంది ఏలూరు, బట్ ఈసారి అయితే రాలేదన్నమాట. ఇంకా తనొక్కటి మిస్ అయిపోయింది, లేదంటే నలుగురు ఎప్పుడు ఫోటోలు దిగుతానే ఉంటారు. ఇంకా చూసారా నేను కూడా ఓ సెల్ఫీ దిగుతాను బాబు అని చెప్పేసానంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా కూర్చోలేదు. ఇంకా సరే కదా అని చెప్పేసి ఎప్పుడు కూర్చుంటారా అని అలా వీడియో తీస్తా ఉన్నా అన్నమాట. తర్వాత నాకు చిరాకు వచ్చేసి ఇంకా నేను ఫోటో తీయలేదు మొత్తానికి. ఇంకా చెప్పాను కదా భుజికన్నవి ఏదైనా వీడియో స్పెషల్గా ఉంటే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తానని చెప్పేసి, సో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. వీడికి అంత లేట్ అయినా కూడా ఇంకా వాడు మంచి మూడ్లోనే ఉన్నాడనమాట, సో అందుకని గబగబా మంచి మంచి క్లిప్స్ అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా షార్ట్స్లో అప్లోడ్ చేయాల్సిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయన్నమాట, అవి కూడా అప్లోడ్ చేస్తాను, సో తప్పకుండా చూడండి. ఎవరమ్మా ఎవరే వీడియోలో ఎవరు ఎవరు నువ్వు?
సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేసినట్టయితే నేను ఇలా వీడియో పెట్టాను కానీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.